ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా నోటిఫికేషన్స్ రెగ్యులర్గా మీకు అందుతాయి. గోధుమ గడ్డి గ్రీన్ బ్లడ్ అంటారు. దీని గురించి రకరకాలుగా అనేక సార్లు మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు యూట్యూబ్ ఛానల్స్లో. అయితే బయట కొనుక్కొని ఆ రసాన్ని, గోధుమ గడ్డి రసాన్ని తాగటం వేరు, మనం ఇంట్లో చక్కగా హ్యాపీగా ఇలా పుష్కలన్నీ పండించుకోవచ్చు. ఇది పెద్ద కష్టతరమైనది కాదు. ఒక జస్ట్ 7 డేస్లో ఇది క్రాప్ వచ్చేస్తుంది. మైక్రో గ్రీన్స్ లాగా అది కూడా పూర్వకాలంలో అంత మైక్రో గ్రీన్స్ ఈ గడ్డి కూడా తిన్నారు. గడ్డి రకరకాల గడ్డి తిని తాగే వాళ్ళకి ఈ గడ్డి రసం అద్భుతంగా పనిచేస్తుంది, ప్రక్షాళన చేసేస్తుంది, టోటల్ బాడీ ప్రక్షాళన అయిపోతుంది. A to Z విటమిన్స్ టాబ్లెట్స్ వేసుకుంటుంటారు, అవేమి అక్కర్లేదు. ఇవి A to Z తర్వాత ఇంకేమన్నా ఉన్నా కూడా దానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇది నేను ఈ ప్రాసెస్ మొత్తం ఎలా చేశాను ఏంటి అనేది మిగిలి ఫస్ట్ ఎలా నాటాలి. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఇది హైడ్రోపోనిక్స్, ఇది మట్టిలో నాటింది, మట్టిలో మొలిచిన గోధుమ గడ్డిది. ఇది కేవలం వాటర్, ఇది ఇట్లా టచ్ చేస్తే చల్ల కూల్గా ఉంటుంది. కేవలం వాటర్లో పెరిగింది. అడుగున ఒక ఆబ్జెక్ట్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను దీనికి సరిపోయే పాత్ర ఏదైనా ఉందంటే ఈ బాణాలి తీసుకున్నా, దీనిలో వాటర్ పోసాను. వాటర్ పోసి ముందు దీన్ని ఇట్లా బయట పెట్టకూడదు. బయట పెట్టకుండా మనం షేడ్లో ఇంట్లో డార్క్లో పెట్టేసి ఈ హైడ్రోపోనిక్స్కి ఈ సర్ఫేస్కి జస్ట్ టచ్ అయ్యేటట్టు బాటము వాటర్ పోయాలి. జస్ట్ టచ్ అవ్వాలంతే, లేకపోతే ఎక్కువ టచ్ అయితే అది ఫంగస్ వచ్చేస్తుంది. అది జస్ట్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. హైడ్రోపోనిక్స్లో వాటర్ ఈ బాటమ్ ఈ డిష్ బాటంలో సర్ఫేస్ లెవెల్లో వాటర్ వచ్చేట టచ్ చేసేటట్టు ఉంచేసి గోధుమలు దీనిలో అంటే 12 అవర్స్ సోప్ చేయాలి, 12 అవర్స్ నానబెట్టాలి. ఇది ఫస్ట్ క్లాస్ నంబర్ గోధుమల్ని తీసుకోవాలి. ఆర్గానిక్ వీటిది, ఆర్గానిక్ గోధుమది. కేజీ 70 రూపాయలు, 70 రూపాయల అనుకునే కంటే 70 రూపాయలు వస్తుంది. అది వేచించడం మన లివరు కిడ్నీలు అన్నీ పాడైపోయి నాశనమైన తర్వాత లక్షలు హాస్పిటల్లోకి వెళ్ళి బిల్లులు చెల్లించుకునే కంటే 70 రూపాయలు పెట్టి 1 కిలో గోధుమను కొనుక్కున్నామంటే గుప్పిడి గుప్పెడు ఇందులో గుప్పెడు ఇందులో గుప్పెడు వేస్తే ఇది కట్ చేస్తే మళ్ళీ క్రాప్ పెరుగుతుంది. ఇలా విడతల వారీగా చేసుకుంటే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి దీనిలో. సో ఇది ప్రాసెస్. మొదటి రోజు నేను దీనిలో ఇలా మీకు ఇందాక చెప్పినట్టు చేసేసి దీనిపైన ఖర్చు వేసేసి డార్క్లో ఇంట్లో కిచెన్లోనూ ఇంకెక్కడ స్టోర్ రూమ్లోనూ పెట్టేయాలి. ఇది కూడా మట్టిలో ముందు వెట్ బాగా వాటర్ జరిగే మట్టిలో నానిన గోధుమల్ని ఒక లేయర్ ఇలా వేసేసి దానిపైన ఇంకొక లేయర్ మట్టి పోసి దీన్ని కూడా ఇంట్లోనే ఇంట్లో షేడ్లో పెట్టాలి. ఆఫ్టర్ 3 డేస్ కొంచెం మొలకలు వస్తాయి. అప్పుడు ఇలా బాల్కనీలో ఇది డైరెక్ట్ సన్ లైట్లో కాకుండా ఇక్కడ షేడ్లో ఇలా పెట్టేస్తే అప్పుడు వరకు యెల్లోయిష్గా ఉన్న ఈ మొలకలు గ్రీనిష్గా మారిపోతాయి సన్ రేస్. అంటే పత్ర క్లోరోఫిల్ తయారైపోతుంది, దానిలో అది గ్రీనిష్గా తయారైపోతుంది. అప్పటి నుంచి ఇలా షేడ్లో నుంచి చేసేస్తారు. కానీ ఇది వాటర్ మాత్రం ఎవ్రీ 3 డేస్కి ఈ బాటమ్ వాటర్ మార్చేసుకోవాలి. అప్పుడు ఫ్రెష్ వాటర్, బోర్ వాటర్ కాదు, మంచి నీళ్ళతో ఇది బాటమ్ వాటర్ మార్చుకుంటూ ఉంటే జస్ట్ 7 డేస్, 7 or 8 డేస్లో ఇలా ఈ ఆకు ఇలా 2 లీవ్స్ 2 ఆకులు వస్తాయి. అది మనకి ఇది క్రాప్కి వచ్చిందని మనకి అర్థమైపోతుంది. ఒక ఆకుని కట్ చేస్తే ఇది 2 ఆకులు, ఒక దానిలో 2 ఆకులు ఉంటాయి. దానికి మనకి ఇది సింబల్ అన్నమాట. ఈ టైం ఈ పొజిషన్లో మనం కట్ చేసుకొని దీన్ని చక్కగా చేసుకోవచ్చు, జ్యూస్ తీసుకోవచ్చు మిక్సీలో గ్రైండ్ చేసి. సో ఇది హైడ్రోపోనిక్స్. మీరు ఆశ్చర్యపోతారు దీని బాటమ్ ఇంకా జర్నీ వేరు.
ఇన్ని వేర్లు వచ్చింది. ఇవన్నీ చక్కగా ఫ్రెష్ వాటర్లో పెరిగిన ఎటువంటి మందు ఏమీ లేని ఆర్గానిక్ గోధుమల్ని ప్యూర్ వాటర్లో ఇలా పెంచి గడ్డిని మళ్ళీ పెంచామన్నమాట. దీన్ని కట్ చేసుకొని పెట్టుకొని ఇది మట్టితో మంచి బాటంలో ఉన్న చిన్న ప్లాస్టిక్ ట్రేని తీసుకొని దీనిలో పోసుకుంటే ఇది ఇలా అంటే మీకు చూపించడానికి వెరైటీ కోసమని ఏదో ఒకటి ఏదో ఒకటి చూజ్ చేసుకోవచ్చు మీరు. ఏదర్ దిస్ వన్ నా దిస్ దిస్ వన్ నేను జస్ట్ ఎగ్జామ్ డెమో డెమో కోసం నేను ఇలా హైడ్రోపోనిక్స్ పెంచుకోవచ్చు, మట్టితో పెంచుకోవచ్చున్నాను. ఎస్పెషల్లీ ఇలా అపార్ట్మెంట్లో బాల్కనీలో ఉండే వాళ్ళకి కింద ల్యాండ్ ఉండదు కనుక మనం మైక్రోగ్రీన్స్ రకరకాల ఇక్కడ మైక్రోగ్రీన్స్ ఇక్కడ కూడా పెంచాను. ఇది ఇది శనగలు మైక్రోగ్రీన్స్ అవతల జంతువులని రకరకాల మైక్రోగ్రీన్స్ ఇలా కుండీల్లో వేసుకొని పెంచుకోవచ్చు. సో ఇది ఇప్పుడు మనం కట్ చేద్దాం. కట్ చేసి ఇలా ఒక డిష్లో పెట్టేసుకుంటే వీటిల్ని మనం శుభ్రంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత కట్టలతో క్లీన్ చేసుకొని ఇది ఎక్కువైతే మనం జస్ట్ బిగినింగ్లో 100 ml అలా తాగుతున్నారు కానీ ఓకే జస్ట్ 15-20 ml స్టార్ట్ చేయండి. అది ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను చూసి ఎలా తయారని. గ్రాడ్యువల్గా ఒకేసారి ఒక సడన్గా మనం ఇలాంటి రసాలు ఇవన్నీ మనం రకరకాల ద్రవాలు తాగుతుంటాం కనుక ఒకేసారి ఇలా స్ట్రేంజ్ రసం బాడీలోకి వెళ్ళేసరికి అది కొంచెం తట్టుకోవటం కష్టం అవుతుంది. గ్రాడ్యువల్గా అలవాటు చేయాలి బాడీకి. 15 ml, 20 ml, 50 ml, 100 ml దాకా డైలీ మార్నింగ్ పరగడుపున తీసుకోవచ్చు అన్నమాట. అది ప్రక్షాళన చేసేస్తాం. ఇది ఇవన్నీ కట్ చేసేద్దాం. ఇలా కట్ చేస్తే మళ్ళీ ఒక వారం రోజులనే మళ్ళీ గ్రాస్ పెరుగుతుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ కట్ చేసుకుంటే తర్వాత మనం ఈ మట్టిని సాయిల్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ గోధుమ చేసుకొని మళ్ళీ పండించుకోవచ్చు. చాలా ఈజీ. ఇలాంటి సూక్ష్మమైనటువంటి కిటుకుల్ని కొంచెం రిస్క్తో మన బయట మార్కెట్లో కొనాలంటే చాలా కాస్ట్లీ. ఇది ఇది మాత్రం దానికి 100 rupees తీసుకుంటారు. ఈ గడ్డిని 100 rupees తీసుకుంటారు. 1000 rupees 1500 దీని వర్త్ ఇప్పుడు 2000 దాకా ఉంటుంది. దిట్స్ నాట్ నాట్ ఎగ్జాగరేషన్, దిస్ ఇస్ ఫ్యాక్ట్. అంటే ఇంత వర్త్ ఉంది దీనిలో. సో మనం ఏముంది సింపుల్గా మన శ్రమే పెట్టుబడి. జస్ట్ ఒక గోధుమలు మంచి క్వాలిటీ ఆర్గానిక్ గోధుమలు నేను ఆన్లైన్లో తెప్పించాను ఇది. సో దీన్ని ఇలా మనం పెంచుకుంటే హ్యాపీగా జ్యూస్ తాగొచ్చు. దీన్ని మనం ఈ మిగిలిపోతే మళ్ళీ జస్ట్ ఇలా ఒక కవర్లో పెట్టి పాలిథిన్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని రోజుకు కాస్త 20 ml 30 ml జ్యూస్ని మిక్సీలో జస్ట్ కొంచెం వాటర్ కలుపుకొని తాగొచ్చు. ఎంత ఆనందం చూడండి. సన్నకారు రైతు అనవచ్చులే, పెద్ద కారు రైతులు కాదు, చిన్నది అంటే మైక్రో ఫార్మర్. ఎంత ఫ్రెష్, ఎంత ఫ్రెష్, ఎంత ఫ్రెష్, ఎంత ఫ్రెష్. ఏంటో పశువులు పశువులంతా గడ్డి తిని పచ్చ గడ్డి తిని అద్భుతమైనటువంటి మరి ఆరోగ్యంతో ఏదైనా అనారోగ్యం లేకుండా బతుకుతాం. అంటే మనం రకరకాల హాబీస్ రకరకాల ఇవి వంటకాలు పిజ్జాలు ఫాస్ట్ ఫుడ్లు ఇవన్నీ తినేటువంటి గడ్డి రసం తాగే పరిస్థితికి దుస్థితి మానవుడు వచ్చేసాడు. ఇప్పుడు కన్నా మేలుకోవడం ఇది చాలా సింపుల్ అన్నమాట. లివర్ మొత్తం ప్యూరిఫై అయిపోతుంది. మినరల్స్ విటమిన్స్ పోషకాలు అనేక రకమైనటువంటి ఉన్నాయి.
దీన్ని అసలు దీన్ని ఇలా చూస్తుంటే ఈ టచ్ ఇదంతా పచ్చిది తినేయాలనిపిస్తుంది, అంత ఫ్రెష్గా ఉంటుంది. కట్టలు కట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా మళ్ళీ ఇది క్రాప్ పెరిగే వరకు రోజు కాస్త ఈ జ్యూస్ ముంచేసుకొని తాగొచ్చు. ఇంత కాస్ట్లీ అఫైర్ ఇది, బయట కొనాలంటే పౌడర్ దొరుకుతుంది, ఆ పౌడర్ల వల్ల పెద్దగా యూజ్ ఉండదు, దానివల్ల 50-40% మాత్రమే యూజ్ ఉండదు. డ్రై కదా అది, డ్రై డైజెస్ట్ అది రిసీవ్ చేసుకోలేదు, కొంతవరకు అది ఉపయోగం పౌడర్ కానీ అది ఆర్గానిక్ గోధుమలు పండించారా, రేషన్ గోధుమలు పండించారా, వేరే గోధుమలు మరి గ్యారంటీ లేదు కనుక మార్కెట్ అంతా మోసం. మోసంతో కుట్టుకున్నాం ఇలా ఆన్లైన్లో ఆర్గానిక్ వీటిని తెప్పించుకొని బయట కంటే కరోనా అంటున్నారు కనుక ఆన్లైన్లో తెప్పించుకొని ఇట్లా హ్యాపీగా ఇంట్లో సరదాగా ఇలా పెంచేసుకుంటాం విత్ ఇన్ వన్ వీక్. ఇది ఇది మళ్ళీ వన్ వీక్లో మళ్ళీ పెరిగిపోతుంది, క్రాప్ వచ్చేస్తుంది. ఇది హైడ్రోపోనిక్స్. ఈ హైడ్రోపోనిక్స్ గ్రాస్ని, వీట్ గ్రాస్ని కట్ చేద్దాం, చేసి ఇందులో కలిపేసుకొని ఫ్రెష్గా కట్ చేసుకుంటే ఎంత ఏపుగా పెరిగిందో, ఎంత హ్యాపీగా అద్భుతంగా. టచ్ చేస్తే కూల్గా ఉంటుంది అసలు, ఇంత కూల్ వాటర్తో పెరిగిందిగా లేదు, ప్యూర్ వాటర్తో ప్యూర్ ఆర్గానిక్ బీట్ గ్రాస్. ఇంక 70 రూపాయల్లో కిలో గోధుమలు నేనేసింది, ఇందులో ఒక గుప్పడేసిన ఇందులో గుప్పడేసిన దానికి ఇంక వచ్చినాయి మ్యాక్సిమం 2, 3 గుప్పెళ్ళు ఇందులో ఉన్నాయి, మళ్ళీ వేసుకోవచ్చు. పొద్దు పొద్దున్నే నీరెండలు పరుగడుపున ఫస్ట్ టైం ఫ్రెష్ గోధుమ గడ్డి రసం బాగుంది, చెరక రసంలానే ఉంది, పచ్చి వాసనతో దేన్ని కలుపుకోవచ్చు అంటారు కానీ అది కల్తీ లేనిదని గ్యారంటీ లేదుగా, అందుకే ఓకే తాగొచ్చు.